హాయ్ గాయస్ తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో ఒమిగ్లీ సైట్ని ఏ విధంగా ఉపయోగించాలి వీడియో కాలింగ్ తెలియని వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి ఎట్లా చాటింగ్ చేయాలి అనే దాని గురించి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా ఈ సైట్ని అయితే యూజ్ చేస్తున్నారు ముందుగా మీ మొబైల్లో ఉన్న గూగుల్ రోమ్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్ ఓపెన్ చేసుకోవాలి దీనిలో అయితే ఒమిగ్లీ అని టైప్ చేయండి కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను అని ఉంది ట్యాక్ టు స్టేంజెస్ అని ఉంది దీంట్లో లేడీస్తో అయినా సరే బాయ్స్తో అయినా సరే అన్నోన్ పర్సన్స్తో మాట్లాడవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్తో కనెక్ట్ అవుతూ ఉంటుంది మీ పర్సనల్ డీటెయిల్స్ మాత్రం ఎక్కడ ఇవ్వద్ది ఈ సైట్లో దీన్ని ఒకసారి ఓపెన్ చేసుకోండి దీన్ని ఒకసారి ఓపెన్ చేస్తే స్టార్ట్ ఏజ్ షార్ట్ అని ఉంది నెక్స్ట్ ఏంటంటే వీడియో అని ఉంది మీట్ ఏ స్ట్రేంజర్స్ విత్ యువర్ ఇంట్రెస్ట్ అని ఉంది అంటే తెలియని పర్సన్స్తో మీరు మీట్ అవ్వచ్చు నెక్స్ట్ ఏంటంటే మీ ఇంట్రెస్ట్తో అంటే ఇప్పుడు మీరు ఫ్రెండ్షిప్ కావాలనుకుంటే ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళతోనే మీరు వీడియో కాల్ మాట్లాడవచ్చు లేకపోతే చాట్ చేసుకోవచ్చు లేకపోతే లవ్ కావాలంటే లవ్ లేకపోతే ఫన్ కావాలంటే ఫన్ ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఎంటర్టైన్మెంట్ అనమాట ఇక్కడ నేను యాడ్ ఎవర్ ఇంట్రెస్ట్ అని కొడుతున్నాను కదా ఇక్కడ లవ్ అని టైప్ చేస్తే వేరే వాళ్ళు కూడా అంతే వా వేరే వాళ్ళు కూడా అంతే ఇట్లా వాళ్ళు లవ్ లవ్ అని పెట్టేసుకొని ఉంటే సేమ్ లవ్ అని ఎవరైతే పెట్టుకున్నారో స్ట్రేంజర్స్ వాళ్ళకి మాత్రమే మన కనెక్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు స్టార్ట్ చేయాలి చాట్ ఉంది కదా అసలు దీంట్లో ఫస్ట్ ఎట్లా చార్ట్ చేయాలి నెక్స్ట్ ఏంటంటే వీడియో కాల్ ఎట్లా మాట్లాడాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఇక్కడ నేను లవ్ ఇక్కడ లవ్ అని వేసుకున్నాను స్టార్ట్ అయ్యే చాట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోండి వారి ఇక్కడ ఎమ్ అని ఉంది ఎంఎన్ అంటే ఏంటంటే మెయిల్ అనమాట ఇప్పుడు ఇట్లా హాయ్ అని పెడతా ఉంటే ఇట్లా ఏంటంటే మనం పెట్టిన మెసేజ్ ఇక్కడ బ్లూ కలర్లో వస్తుంది వాళ్ళు పెట్టే మెసేజ్ అనేది రెడ్ కలర్లో వస్తుంది ఇక్కడ చూసుకోండి హా ఎం అంటే మెయిల్ అనమాట సో రిప్లై ఇవ్వట్లేదు మీరు వేరే పర్సన్తో చాటింగ్ చేయాలంటే స్టాప్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే రియల్లీ అంటే అవును అని బట్టే బటన్ మీద క్లిక్ చేసేయాలి క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది మళ్ళీ న్యూ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి న్యూ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఇంకొక పర్సన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది సర్వర్లు అనేవి వెదుగుతూ ఉంటాయి ఎప్పుడైతే ఇంక ఇంకొక పర్సన్ మనకు వస్తాడో ఇట్లా హాయ్ అని వస్తుంది మీరు కూడా అంత హ్యాండ్ టైప్ చేసేయండి టైప్ చేసిన తర్వాత ఇవర్ ఫ్రమ్ మీకు ఏం మ్యాటర్ కావాలంటే ఎం అన్నది ఎం అంటే మేల్ అనమాట దాదాపు దీంట్లో ఎక్కువ మంది మెయిల్సే ఉంటారు ఎఫ్ఎన్ కొట్టేసే ఇప్పుడు ఏంటంటే కొంచెం కొంచెం కొంచెంసేపు పాడుకుందాం వాళ్ళతో ఎఫ్ఎన్ కొట్టేసాను ఎఫ్ఎన్ కొట్టేస్తే ఏంటంటే ఇక కుర్తుపడి ఇట్లా మెసేజ్ చేస్తూనే ఉంటారు ఈ పర్సన్తో అవసరం లేదు చాటింగ్ ఎక్కువ చేస్తుంది అనుకుంటే స్టాప్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే రియల్లీ క్లిక్ చేసి మళ్ళీ న్యూ ఇంకొక పర్సన్ కోసం ఇట్లా అయితే తెలియని పర్సన్స్తో చాటింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే మనం వాళ్ళని ఇన్స్టా ఐడీలు స్నాప్చాట్లు అడిగి వాళ్ళతో పర్సనల్గా కూడా మన కాంటాక్ మాట్లాడుకోవచ్చు అనమాట గాస్ గుర్తు పెట్టుకుంటే ఎక్కడ మీ మెయిల్ ఐడి మాత్రం మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వద్దు ఎందుకంటే ఏ కంట్రీ వాళ్ళతో మనం కనెక్ట్ అవుతామో మనకే తెలియదు కాబట్టి ఇప్పుడు వాళ్ళైతే చాట్ని క్లోజ్ చేశారు ఇక్కడ స్ట్రేంజర్ హ్యాష్ డిస్కనెక్టెడ్ అంటే ఇప్పుడు వరకు మనతో ఎవరైతే కూల్ కేకేస్ మిర్జా ఇట్లా చాట్ చేశారో వాళ్ళు డిస్కనెక్ట్ చేశారు చాట్ని ఇప్పుడు మనం డిస్కనెక్ట్ చేసినా సరే అంటే మనం కూడా ఇట్లా డిస్కనెక్ట్ చేస్తే స్టాప్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే వాళ్ళకి కూడా డిస్కనెక్టెడ్ అయినట్లు వాళ్ళకి వెళ్తుంది ఇస్ టైప్ అని ఉంది హే ఎఫ్ అని ఉంది అంటే ఫిమేల్ అని హాయ్ ఎమ్ అని కొట్టేద్దాం మేల్ అని ఇట్లా కొట్టేసి వీళ్ళతో చాట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అయితే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది టైం పాస్కి మాత్రమే చేసుకోండి దీన్ని ఫుల్ టైంలో మాత్రం చేయొద్దు ఏజ్ అడుగుతున్నారు ట్వంటీ టెన్ కొట్టేస్తున్నారు అయితే చాట్ చేసుకోవచ్చు ఇట్లా చాట్ చేసిన తర్వాత ఈ పర్సన్తో మనకు అవసరం లేదనుకుంటే స్టాప్ కొట్టేసి రియల్లీ కొట్టేసి మళ్ళీ బ్లూ కలర్ ఇట్లా అయితే చార్ట్ చేసుకోవచ్చు సో ఇంతవరకు అయితే బాగానే ఉంది మరి బ్యాక్ ఎట్లా వెళ్ళాలంటే బ్యాక్ బటన్ మీద క్లిక్ చేసి లివ్ సైట్ అనే బటన్ మీద క్లిక్ చేద్దాం ఇప్పుడు ఏంటంటే చాటింగ్ సెక్షన్ నుంచి బయటకు వచ్చేస్తాం ఇప్పుడు వరకు ఏంటంటే తెలియని పర్సన్స్తో చాటింగ్ చేసాం మళ్ళీ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు వీడియో ఎట్లా మాట్లాడాలంటే వీడియో బటన్ మీద క్లిక్ చేసి ఇట్లా పర్మిషన్స్ పర్మిషన్స్ అడుగుతుంది పర్మిషన్స్ అన్ని నేను ఏంటంటే పర్మిషన్స్ అన్ని ఇచ్చేస్తున్నాను పర్మిషన్స్ ఇచ్చేసాం ఓమిక్లీ సర్వర్తో కనెక్ట్ అవుతుంది కనెక్ట్ అయింది ఇక్కడ చూసుకోండి నాకు ఒక పాప అయితే లైవ్లోకి వచ్చేసింది నా ఫోటో ఎక్కడ ఉందంటే పైన టాప్ కార్నర్లో ఉంది నేను మాట్లాడుతున్నా తను మాట్లాడలేదు సో అందుకే నేను చాటింగ్ చేస్తూ ఉన్నా మనం రిప్లై ఇస్తూ ఉండంటే బ్లూ కలర్లో వస్తుంది తను మెసేజ్ చేస్తూ ఉండంటే రెడ్ కలర్లో వస్తుంది ఇక్కడ నేను ఏంటంటే తన గురించి కొంచెం మ్యాటర్ని అయితే అడుగుతున్నా ఈ విధంగా అయితే చాట్ చేసుకోవచ్చు సో చాలా మంది ఏంటంటే మనతో మాట్లాడటానికి ఇష్టపడరు సో కట్ చేసేస్తూ ఉంటారు మనం కూడా అంతే కట్ చేసేసుకోవచ్చు కింద చూసుకోండి టైప్ యువర్ మెసేజ్ పక్కన స్టాప్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే రియల్ అని వస్తుంది రియల్ మీద కూడా క్లిక్ చేస్తే న్యూ చాట్ అని ఉంటుంది సో ఇక ఇంకొక పర్సన్కి మనం ఇంకొక పర్సన్తో వీడియో కాల్తో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అనమాట సో తనైతే కెనడా అంట కెనడా అని పెట్టేసింది ఈ విధంగా అయితే మనం చాట్ చేసుకోవచ్చు వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడగవచ్చు మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతూ ఉంటే సో మీరు మాత్రం ఇవ్వద్దు అనమాట దీంట్లో కొన్ని న్యూడ్ వీడియో కాల్స్ కూడా వస్తూ ఉంటాయి సో పేరెంట్స్ ముందు అయితే మాట్లాడుతుంది ఈ యొక్క ఒమికలి సైట్తో ఈ విధంగా అయితే ఉంటుంది సో తనైతే కట్ చేసింది కట్ చేసిన తర్వాత నేను ఇంకో నేను ఏంటంటే ఇంకో న్యూ చాట్ కొట్టాను న్యూ చాట్ కొడితే ఇంకొక పర్సన్ వచ్చేసింది హాయ్ చెప్పేసింది సో తను కూడా కట్ చేసేసింది అనమాట కొంత టైం తర్వాత మళ్ళీ మనం న్యూ న్యూ చాట్ కొడితే ఇంకొక వాళ్ళ కోసం సరవర్ అనేది కనెక్ట్ అవుతుంది ఇతను కూడా అంతే కట్ చేసేసాడు సో మీరు కూడా అంతే ఇప్పుడు వాళ్ళకి ఇష్టం లేక నన్ను కట్ చేసేస్తున్నారు మీరు కూడా అంతే మీకు ఇష్టం లేకపోతే కట్ చేసేసుకోవచ్చు స్టాప్ బటన్ రియల్లీ కొట్టేసిన తర్వాత న్యూ చాట్ కొడతా ఉంటే కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు అనమాట మంది ఉంటారు ఇప్పుడు ఇప్పుడు వరకు మొబైల్లో చేసాం ఇప్పుడు డెస్క్ టాప్ వర్షన్లోకి ఒమికలీ సైట్ ఓపెన్ చేసిన తర్వాత పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ డెస్క్ టాప్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చాట్ అని ఉంటుంది వీడియో అని ఉంటుంది వీడియో బటన్ మీద క్లిక్ చేసుకోవాలి గూగుల్ క్రోమ్లో నేను మొత్తం చేసేది చేస్తూ ఉంటే ఇప్పుడు చూసుకోండి మన ఫేస్ చాలా పెద్దగా వస్తుంది ఇంకొక పాపంగా కనెక్ట్ అయ్యింది హాయ్ చెప్పేసింది నేను ఏంటంటే కొంచెం ఓవర్ చేసాను అనమాట చేయటం వల్ల తను కొంచెం తిట్టేసి కట్ చేసేసింది నాది సో అది సంగతి ఈ విధంగా అయితే మనకి వాళ్ళు ఎవరైతే ఇష్టం ఉండదో డెస్క్ టాప్ వర్షన్ లో అప్పుడు ఏం చేసుకోవాలంటే స్టాప్ కొట్టేసేయండి స్టాప్ కొట్టేసిన తర్వాత కింద స్టాప్ అని ఉంటుంది స్టాప్ కొట్టేసిన తర్వాత రియల్లీ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకొక పర్సన్తో కనెక్ట్ అవుతుంది చాటింగ్ కూడా చేసుకోవచ్చు గాయస్ కాయిన్ స్విచ్ అనే యాప్ ఉంటుంది యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మనం ఈ యాప్తో బిట్ కాయిన్స్ని కొనుక్కోవచ్చు నెక్స్ట్ ఏంటంటే క్రిప్టో కరెన్సీని కొనుక్కోవచ్చు ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట సో మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకొని యాప్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల వాళ్ళు మీ లింక్ మీద అంటే మీ రిఫరల్ లింక్ మీద క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మీ ఫిఫ్టీ రూపీస్ అయితే క్యాష్ వస్తుంది మీరు ఇన్స్టాంట్గా అయితే వాటిని విత్డ్రా చేసుకోవచ్చు ఒకసారి అయితే ఇన్స్టాల్ చేసి ఒకసారి చెక్ చేయండి వన్ మిలియన్ డౌన్లోడ్స్ అయితే ఉన్నాయో ఇక్కడ మనకు డౌన్లోడ్స్ చూసుకుంటే ఈ యొక్క యాప్కి అయితే లింకు రిఫర్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి ట్రై చేయండి ఇక్కడ చూసుకోండి వన్ వన్ మిలియన్ డౌన్లోడ్స్ అయితే ఉన్నాయి రేటింగ్ కూడా మనకు త్రీ పాయింట్ త్రీ ఉంది సో మీరు ఒకసారి ట్రై చేయండి ఎవరైతే క్రిప్టో కరెన్సీ వాడదాం అనుకుంటున్నారో బిట్కాయిన్స్ కొందామనుకుంటున్నారో ఇప్పుడు మనీ పెట్టి బిట్ కాయిన్స్ కొనడం వల్ల ఫ్యూచర్లో ఆ బిట్ కాయిన్స్ రేటు యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది సో మీరు ఎప్పుడైతే పెరిగిద్దో ఆ టైంలో మీరు ఏం చేసుకోవచ్చు అంటే వాటిని విత్డ్రా చేసుకోవచ్చు ఈరోజు టెన్ రూపీస్ పెట్టి బిట్ కాయిన్ కొంటే అది రేపు హండ్రెడ్ అయింది అనుకోండి ఆ టైంలో మీరు విత్డ్రా చేసుకోవచ్చు ఒకసారి రిఫర్ లింక్ డిస్క్రిప్షన్లో ఉందో ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్